ఆంధ్ర తెలంగాణ ఇలా ఇరు రాష్ట్రాల్లోనూ ఈ ఏడు వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా అధాటుగా కుంభవృష్టి కురిసి వెళ్లిపోతోంది. దీంతో పంటలు పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. చీడపీడలు పెచ్చరిల్లడంతో పాటు పైరు ఎర్రబడుతోంది. చిరుపుట్ట దశ నుంచి ఈన దశ వరకు ఉన్న వరి పొలాలను ఈ వర్షాల నుంచి ఎలా సంరక్షించుకోవాలో సూచనలు ఇస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు. ఈ వరి ఈ సార్వ సీజన్లో ఈ అనేక రకాల వర్షాలతో కంప్లీట్గా ఉండడం వల్ల చాలా రోజులు కూడా ఈ వరి అనేది ఈ వర్షాలకి లోనైంది. అయితే కొన్ని చోట్ల మురుగునీటి సదుపాయం లేకపోవడం వల్ల కూడా ఈ డ్రైన్స్ పొంగడం వల్ల నీళ్లు వెనక్కి తనడం వల్ల కూడా కొంత వరి పొలాలు మునిగిపోవడం జరిగింది. పూత దశలో ఉన్నప్పుడు కూడా కొంత వర్షం పడడం వల్ల కూడా కొంత పూత దశలో కూడా కొంత తాలు రావడం కూడా గమనించడం జరిగింది. ఇందులో ఎక్కడైతే మనకు అధిక వర్షాలు పడి నీళ్లు నిలబడి ఉన్న దగ్గర మనకి రెండు మూడు రోజులు కనుక నిలబడినట్లయితే వాటిని పూర్తిగా నీరు తీసివేసి వాటికి 20 కేజీల యూరియాని కనుక వేసుకున్నట్లయితే కొంత మళ్ళీ మొక్క పెరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే మనకి పిలకలు వేసే దశలోనూ కొంత లేటుగా ఆలస్యంగా నాటిన వరిలో అయితేనే మాత్రమే యూరియా వేసే అవకాశం ఉంది. అంతేకాకుండా కొంత గింజ వచ్చేసిన తర్వాత పూర్తిగా పాలు పోసుకునే దశలో ఉన్నప్పుడు కూడా కొంత ముంపుకు కనుక అయినట్లయితే వాటిని నీటిని తీసివేసి చాలా వరకు కూడా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటికి ఎగ్జాకోనజల్ 2 ml కానీ అలాగే ప్రోపికోనజల్ అయితే 1 ml కనుక పిచికారి చేసుకున్నట్లయితే గింజలు ఇంకా కూడా నల్లబడకుండా కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ అధిక వర్షాలు పడడం వల్ల కూడా ఈ పొడ తెగులు అనేది చాలా ఉధృతంగా కూడా వ్యాప్తి చేయడం జరిగింది. అంటే ఈ నీటి ద్వారా వచ్చే తెగులు కాబట్టి ఈ పొడ తెగులు అనేది కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇలా ఎక్కడైతే ముంపుకు గురయ్యో నీళ్లు అంతా కూడా బయటకు తీసివేసిన తర్వాత ఎగ్జాకోనజల్ అనే మందుని కనుక శిలీంద్రనాశనం కనుక తీసుకున్నట్లయితే 2 ml లీటర్ నీటికి కానీ అలాగే ప్రోపికోనజల్ అనే మందుని కనుక వాడినట్లయితే 1 ml లీటర్ నీటికి కానీ వ్యారడామేషన్ అనే మందుని కనుక 2 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారి చేసినట్లయితే శిలీంద్రాలను కూడా చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ పొడతగులతో పాటు మనకి గింజలు కూడా నల్లబడడం అలాగే కొంత గింజలు కూడా తాలిపోవడం కూడా కొంత గమనించడం జరిగింది. అధిక వర్షాల వల్ల కొంత సాధారణంగా కొంత గింజలు తాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఇతర శిలీంద్రాలు ఆశించడం వల్ల కూడా ఈ గింజలు నల్లబడడం వల్ల కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ గింజ నల్లబడకుండా ఉండడానికి మనము పాలు పోసుకునే దశలో ఒకసారి ప్రొపికోనజల్ అనే మందుని మనకి 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనకు చాలా వరకు ఈ గింజలో కూడా ఎలాంటి నల్ల గింజ రాకుండా కూడా నాణ్యవంతమైన గింజ వచ్చేలా కూడా మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇవన్నీ కూడా చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ ముంపు అనంతరం కూడా కొంత నష్టాన్ని అధిగమించవచ్చు.